వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాన్పాయ్ ట్రేడర్ దిస్ ఈజ్ ఉపేంద్ర టీమ్ బేసిక్గా లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఆల్ ఒక సెవెన్ టు ఎయిట్ డేస్ నుంచి నేను కొద్దిగా పర్సనల్ ట్రిప్లో ఉన్నాను సో దానివల్ల మీకు వీడియోస్ అనేవి కొన్ని చందు చేయడం కొన్ని నేను చేయడం ఏదో విధంగా మీకు అందుబాటులో ఇవ్వడం అయితే జరిగింది అయితే ఈ రోజు నుంచి కంప్లీట్గా యూట్యూబ్ వీడియోస్ అన్ని కూడా నావే వస్తాయి సో చాలా మంది కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు ఉపేంద్ర ఏమైపోయాడు అది అని సో ఏం లేదు ఈ రోజు నుంచి అయితే మాత్రం టూ హండ్రెడ్ పర్సెంటేజ్ మీకు వీడియోస్ అనేవి మాత్రం యాజ్ యూజువల్గా అన్నీ వస్తాయి అండ్ సాటర్డే రేపు కొంతమంది ఎస్ఐపి ఎస్డబ్ల్యూపీ గురించి వీడియో చేయమని చెప్పారు డెఫినెట్గా దాని గురించి కూడా నేను వీడియో అయితే మాత్రం చేస్తాను రేపు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి ఆ వీడియో కూడా మీకు రిలీజ్ అవుతుంది నా కమింగ్ టు ద పాయింట్ మార్కెట్స్ గురించి మాట్లాడుకుంటే నిన్న మన మార్కెట్స్లో లాస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్లో చాలా బిగ్ మొమెంటం అయితే వచ్చింది మీరు చూస్తే అట్ టూ ఓ క్లాక్ ఫిఫ్టీ వన్ థౌసండ్ టూ సెవెంటీ ఎయిట్ నుంచి ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ ఫిఫ్టీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ వరకు మొమెంటం చూసాం అలానే నిఫ్టీ ఫిఫ్టీ పరంగా చూసుకుంటే నిఫ్టీ ఫిఫ్టీలో కూడా ఫ్రమ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇట్ వెంటప్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ మొమెంటమ్ నిఫ్టీ ఫిఫ్టీలో వచ్చింది బేసిక్గా నిఫ్టీ ఫిఫ్టీలో ఇంత పాజిటివ్ బ్యాంక్ నిఫ్టీలో ఇంత మూవ్ రావడానికి రీజన్ ఏంటి మీకు ఆల్రెడీ నేను పోస్ట్ మార్కెట్లో చందు చెప్పా ఉంటాడు ఫస్ట్ వన్ చైనా వాళ్ళు ఇంట్రెస్ట్ ని కట్ చేస్తామని ఏదైతే చెప్పారో అది చాలా బిగ్ పాజిటివ్ బికాజ్ చైనా లాంటి కంట్రీసే ఎకానమీ గురించి చాలా వరకు ఫైట్ చేస్తున్నాయి అన్న టైంలోనే ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ ని కట్ చేస్తున్నాను అంటే మోస్ట్ ఆఫ్ ద మెటల్ కంపెనీస్కి అది పాజిటివ్ కాబట్టి బిగ్ బూస్టప్ అయింది దట్టు బ్యాంకింగ్ స్టాప్స్ ఎందుకు భూమైన అంటే ఆబ్వియస్లీ యూఎస్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ కట్స్ అనౌన్స్ చేశారు యూరోపియన్ మార్కెట్ మీన్ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు అనౌన్స్ చేశారు ఇప్పుడు చైనా వాళ్ళు కూడా అనౌన్స్ చేస్తున్నారు సో మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ అన్ని కూడా ఇంట్రెస్ట్ రేట్స్ కట్స్ అనౌన్స్ చేయడం అనేది ఆబ్వియస్లీ మన బ్యాంకింగ్ సెక్టార్ మీద కూడా ఒక పాజిటివ్ పాయింట్ అంటే ఒక పాజిటివ్ ఒపీనియన్ అనేది కలిగింది ఇది ఫస్ట్ వన్ సెకండ్ వన్ మన ఇండియన్ ఇన్ఫ్లేషన్ డేటా అనేది మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఎస్టర్డే రిలీజ్ అవ్వాలి అయితే మేబీ ఆ ఇండియన్ ఇన్ఫ్లేషన్ డేటా కూడా పాజిటివ్ సైడ్ వస్తుంది అనే ఎక్స్పెక్టేషన్ యాక్చువల్గా టూ హండ్రెడ్ పర్సెంటేజ్ చెప్తున్నా మన ఇండియన్ ఇన్ఫ్లేషన్ అనేది అసలు ఈవెంటే కాదు ఓకే కానీ మన ఇన్ఫ్లేషన్ కూడానా ఒకవేళ మార్కెట్కి ఎక్స్పెక్టేషన్గా వస్తే మేబీ మనం కూడా ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయడానికి ఆలోచిస్తాము అన్న మేజర్ రీజన్స్ అనేవి మార్కెట్స్ని పాజిటివ్ సైడ్ ఇంపాక్ట్ చేసినాయి ఇవన్నీ రీజన్స్ తోటి దట్టు భారతీయ ఎయిర్టెల్ కూడా న్యూస్లో ఉంది సో ఇలా కొన్ని రీజన్స్ ఉండడం వల్ల అంతకు ముందు రోజు యుఎస్ మార్కెట్స్ యొక్క ఇన్ఫ్లేషన్ డేటా పాజిటివ్గా వచ్చింది యుఎస్ మార్కెట్స్లో ఐటీ కంపెనీస్ అన్నీ కూడా పాజిటివ్ సైడ్ మూవ్ అయినాయి ఇలా మేజర్ రీజన్స్ అన్నీ కూడా ఒకేసారి యాడ్ అయి మార్కెట్ లో హయర్ సైడ్ మూమెంట్ అని ఇవ్వడం జరిగింది ఈవెన్ ఎస్టర్డే ఎఫ్ఐ డేటా డిఐ డేటా ప్రకారంగా చూసుకున్నా సరే ఎఫ్ఐఎస్ ఆల్మోస్ట్ స్ట్రాంగ్ బుల్లిష్ షర్ట్ అన్నయ్యారు ప్రో కూడా స్ట్రాంగ్ బుల్లిష్ రిమెంబర్ ఇంత స్ట్రాంగ్ బుల్లిష్ నెంబర్స్ ఫామ్ అయినాయనంటే ఆబ్వియస్లీ మార్కెట్ లో హెవీ మూవ్ కనిపించే ఉంటుంది ఎస్టర్డే ఇక్కడ చూడండి సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ క్రోర్ ఇన్ఫ్లో అనేది అది కనపడుతుంది డిఐది ఎయిటీన్ హండ్రెడ్ క్రోర్ ఆబ్వియస్లీ ఎఫ్ఐ ఇన్ఫ్లో చేసినప్పుడు డిఐ షార్ట్ చేస్తారు ఒక పక్క ఎఫ్ఐ ఇన్ఫ్లో చేయడం ఆన్ ద అదర్ సైడ్ ఎఫ్ఐ డేటా డిఐ డేటా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో కంప్లీట్గా స్ట్రాంగ్గా బుల్లిష్ షెడ్ చూపెట్టడం ఇక్కడ చూడండి ఇండెక్స్ ఫ్యూచర్స్ స్ట్రాంగ్ బుల్లిష్ ఇండెక్స్ ఆప్షన్స్ స్ట్రాంగ్ బుల్లిష్ అలానే ప్రోలో చూసుకుంటే స్ట్రాంగ్ బుల్లిష్ మొత్తం ఓవరాల్ డేటా చూసుకుంటే మొత్తం కూడా స్ట్రాంగ్ బుల్లిష్ షేడే ఉంది ఇక్కడ ఇదంతా స్ట్రాంగ్ బుల్లిష్ ఉంది ఇక్కడ ఎఫ్ఐ డిఐ డేటా కూడా పాజిటివ్ సైడే ఉంది మొత్తం అన్ని మనకి పాజిటివ్ సైడ్ ఏవైతే ఉన్నాయో ఇవి మన మార్కెట్ పాజిటివ్ సైడ్ రిగరవడానికి ఎస్టర్డే హెల్ప్ అయినాయి దట్ ఈ రోజు కూడా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుందని మీరు అడగచ్చు ఒకటి నేను చెప్తాను చూడండి సో నేను ఇప్పటికీ చెప్తున్నా ఎనాలిసిస్ ఈ రోజు మార్కెట్ ఏదో బుల్లి షేడ్ హెల్ప్ నేను బుల్లి షేడ్ గురించి చెప్పట్లేదు బీరి షేడ్ వస్తుందని బీరీ షేడ్ కూడా చెప్పలేదు ఈ లాస్ట్ ఫ్రైడే మార్కెట్ ఫాలో అయినప్పుడు కూడా ఫ్రైడే క్యాండిల్ యొక్క లో బిలో కానీ సస్టైన్ అయితే మార్కెట్ లో బీరి షేడ్ వచ్చే ప్రాబబిలిటీస్ ఉంటాయని మనం మాట్లాడుకున్నాం ప్రజెంట్ రైట్ నా నిఫ్టీ ఫిఫ్టీ పరంగా చూసుకుంటే యాజ్ పర్ యుఎస్ మార్కెట్స్ ఫస్ట్ గ్యాప్ అప్ గురించి మాట్లాడదాం యుఎస్ మార్కెట్స్ పరంగా మాట్లాడుకుంటే డవ్ ఆల్మోస్ట్ టూ థర్టీ ఫైవ్ పాయింట్ పాజిటివ్ సైడ్ క్లోజ్ అయితే నాస్డాక్ వన్ సెవెంటీ ఫైవ్ పాయింట్స్ పాజిటివ్ సైడ్ క్లోజ్ అయింది ఒక పక్క డవజన్స్ పాజిటివ్ సైడ్ మూవ్ మూ మూవ్ అవ్వడం ఇంకొక పక్క నాస్డాక్ వన్ సెవెంటీ ఫైవ్ పాయింట్ పాజిటివ్ సైడ్ మూవ్ అవ్వడం అనేది మన యూ ఐ మీన్ ఇండియన్ మార్కెట్స్కి కొంతవరకు అయితే మాత్రం హెల్ప్ అయింది సో ఎందుకే హెల్ప్ అయింది ఈరోజు ఓవర్ నైట్లో మన గిఫ్ట్ నిఫ్టీలో కొంత పాజిటివ్ సైడ్ అయితే మాత్రం వెళ్ళింది చూస్తే గిఫ్ట్ నిఫ్టీ చూసుకుంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ త్రీ ఫార్టీ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ త్రీ నైంటీ ఫార్టీ పాయింట్స్ టు ఫిఫ్టీ పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ కనపడుతుంది ఈవెన్ ఇండియా ఎయిడియర్స్లో కూడా చూస్తే యాజ్ పర్ ఇండియా ఏడియర్స్ ఇన్ఫోసిస్ వన్ పాయింట్ ఫోర్ ఫోర్ ఐసిఐసి బ్యాంక్ వన్ పాయింట్ ఫోర్ సెవెన్ హెచ్డిఫ్సి బ్యాంక్ టూ పాయింట్ వన్ వన్ విప్రో టూ పాయింట్ సెవెన్ ఫైవ్ డాక్టర్ రెడ్డిస్ వన్ పాయింట్ టూ ఫైవ్ ఓవరాల్గా ఏడియర్స్ కూడా అన్ని పాజిటివ్గానే మనకి మూవ్ అవడం కనపడుతున్నాయి ఎయిట్ ఇయర్స్ పాజిటివ్ గా అవడం కనపడుతుంది సేమ్ టైం మనకి మన ఇండియన్ స్టాక్స్ యొక్క ఇండియన్ స్టాక్స్ కూడా అన్ని ఎస్టర్డే పాజిటివ్ సైడే రియాక్ట్ అయినాయి ఇవన్నీ కూడా మనకి ప్రెసెంట్ రైట్ నో గిఫ్ట్ నిఫ్టీలో పాజిటివ్ ఓపెనింగ్ అయితే చూపెడుతుంది ప్రెసెంట్ రైట్ నో ఆ గ్యాప్ ఆఫ్ సస్టైన్ అవుతుందా అవ్వదా యాజ్ పర్ రైట్ నో చూసుకుంటే ఈరోజు మార్కెట్స్ ఫ్రైడే మీకు తెలుసు సో ఫ్రైడే అంటే ఇద్దరు షార్ట్ కవరింగ్ ఉంటుంది లేకపోతే లాంగ్ అన్వైండింగ్ ఉంటుంది మార్కెట్ లో మోస్ట్ ఆఫ్ ద బుల్స్ ఎవరైతే నిన్న పొజిషన్స్ బిల్డ్ చేశారో షార్ట్ కవరింగ్ అంటే ఎవరైతే సెల్లింగ్ సైడ్ పొజిషన్స్ ఉంటారో వాళ్ళందరూ ఎగ్జిట్ అయిపోతారు బాన్స్ వాళ్ళు ఎగ్జిట్ అయిపోతే మార్కెట్ లో మనకి స్ట్రాంగ్ షార్ట్ కవరింగ్ మొమెంటం కనపడుతుంది ప్రెసెంట్ రైట్ నా మనకి బ్యాంక్ నిఫ్టీ లో ఏదైతే స్ట్రాంగ్ మొమెంటం కనిపించిందో ఈ క్యాండిల్ కి జస్ట్ ఎస్టర్డే యొక్క హైన్ మార్చండి నేను ఎప్పుడైనా సరే మార్కెట్ లో మీ గుర్తుందో చాలాసార్లు మనం మాట్లాడుకునే వాళ్ళని లాస్ట్ వన్ అవర్ లో లాస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్లో లేకపోతే హాఫ్ అన్ అవర్లో మొమెంటం వస్తే ఆ క్యాండిల్ యొక్క హై అండ్ లోన్ మార్క్ చేయండి ఆ హై బ్రేక్ అయితే బుల్ మొమెంటం కంటిన్యూ అవుతుంది ఆ లో కానీ బ్రేక్ అయితే ఎస్టర్డే వచ్చే క్యాండిల్ అనేది ఫేక్ మూవ్ అని దాని అర్థం ఈరోజు మార్కెట్స్లో కూడా సేమ్ నేను అదే మార్క్ చేస్తున్నాను బ్యాంక్ నిఫ్టీలో ఫిఫ్టీ వన్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ వన్ ఏదైతే ఉందో ఇది మనకి రెసిస్టెన్స్ లెవెల్ యాజ్ పర్ రైట్ నో దిస్ ఈజ్ అన్ రెసిస్టెన్స్ లెవెల్ ఇది చూడండి ఫిఫ్టీ వన్ టూ సెవెంటీ టూ అనేది మనకి సపోర్ట్ లెవెల్ ఫిఫ్టీ వన్ థౌసండ్ టూ సెవెంటీ టూ అనేది సపోర్ట్ లెవెల్ అయితే ఫిఫ్టీ వన్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ వన్ అనేది మనకి రెసిస్టెన్స్ లెవెల్ ప్రెసెంట్ రైట్ నౌ ఫిఫ్టీ వన్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ వన్ ఉన్నది ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఈరోజు మార్కెట్ మనకి గ్యాప్అప్ ఓపెన్ అయినట్టు కనపడుతుంది కదా ఎయిట్ సెవెంటీ వన్ లెవెల్ కానీ బ్రేక్ అయితే ఫర్దర్ గా స్ట్రాంగ్ అప్ సైడ్ మూమెంట్ మనం చూస్తాం ఇక టూ సెవెంటీ టూ లెవెల్ కానీ బ్రేక్ డౌన్ అయితే ఫర్దర్ గా లోవర్ సైడ్ మూమెంటా చూస్తాం మార్కెట్లో పాజిటివ్ సైడ్ ఓపెన్ అవడానికి ఇన్ఫ్లేషన్ డేటా కూడా ఒక పక్క కారణమే ఎందుకంటే ఎస్టర్డే వచ్చిన ఇన్ఫ్లేషన్ డేటా మనకి త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ వచ్చింది త్రీ పాయింట్ సిక్స్ అనేది ఎస్టర్డే నెంబర్ బట్ బిట్ పెరిగింది బట్ దీనికి రీజన్స్ కూడా చెప్తున్నారు మాన్సూన్ సీజన్ రావడం దానివల్ల ఫుడ్ ఇన్ఫ్లేషన్ కొద్దిగా పెరగడం వీటన్నిటి వల్ల ఇన్ఫ్లేషన్ రేట్ అనేది జీరో పాయింట్ వన్ ఫైవ్ పర్సెంటేజ్ పెరిగింది అదర్వైజ్ రెస్ట్ ఆఫ్ సెక్టర్స్ అన్ని కూడా ఇన్ఫ్లేషన్స్ పాజిటివ్గా రావడం మేబీ అది హైయర్ సైడ్ ట్రిగర్ చేయడానికి హెల్ప్ అయింది జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా కూడా పాజిటివ్గానే వచ్చింది సో ఇవన్నీ కూడా మనకి మార్కెట్ ఈరోజు పాజిటివ్ సైడ్ ఓపెన్ అవడానికి కూడా హెల్ప్ అవుతున్నాయి రైట్ రైట్నో మార్కెట్ ఏదైతే ఫిఫ్టీ వన్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ వన్ లెవెల్ ఉందో రెసిస్టెన్స్ లెవెల్ ఒకవేళ కానీ ఆ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయితే మనకి పాజిటివ్ సైడ్ మొమెంటం కంటిన్యూ అవ్వచ్చు ఎంతవరకు కంటిన్యూ అవ్వచ్చు అని మనం అనుకుంటే ఇక్కడ మీరు క్లియర్గా చూడండి బ్యాంక్ నిఫ్టీకి ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ ఇది సో ఎప్పుడైనా సరే వన్ సైడ్ మొమెంటం ఇచ్చేటప్పుడు కొద్దిగా హైయర్ టైం ఫ్రేమ్కి వెళ్ళండి యాజ్ పర్ రైట్ నౌ హైయర్ టైం ఫ్రేమ్ కి వెళ్తే బ్యాంక్ నిఫ్టీకి అంతకు ముందు ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఇక్కడ ఫామ్ అయింది ఫిఫ్టీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఎనీథింగ్ ఫిఫ్టీ వన్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ వన్ లెవెల్ గానీ బ్రేక్ అయితే ఫిఫ్టీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ వరకు మనం మొమెంటమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రెసెంట్ రైట్నో బ్యాంక్ నిఫ్టీకి ఏదైతే ఇక్కడ ఫ్లాట్లో ఓపెన్ అవుతున్నట్టు కనపడుతుందో ఎయిట్ సెవెంటీ వన్ బ్రేక్ అయితే డెఫినెట్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇట్ అప్ టూ ట్వంటీ వన్ బట్ నా ఒపీనియన్ ప్రకారంగా ఇక్కడ ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకు అని అంటే మార్కెట్ ఎస్టర్డేనే చాలా బిగ్ మొమెంటం ఇచ్చింది కాబట్టి మోస్ట్లీ ఈరోజు బ్రీత్ తీసుకుంటే మండే అది కంటిన్యూ అవుతుంది ఈ రోజు మొమెంటం ఇచ్చేస్తే నెక్స్ట్ వీక్లో మనకి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ గానీ నార్మల్గా కానీ మార్కెట్లో పెద్దగా మొమెంటమ్ ఉన్నట్టయితే మాత్రం కనపడదు ఇది ఎనిదర్ పాయింట్ అయితే నా యాజ్ పర్ నిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ గురించి మాట్లాడుకుంటే మోస్ట్లీ అనాలసిస్ అదే టెక్నికల్ అనాలిసిస్ నేను అన్నిటికీ అనాలిసిస్ చేస్తాను సో మోస్ట్లీ నిఫ్టీ ఫిఫ్టీ ఎస్టర్డే ర్యాలీతో న్యూ ఆల్ టైమ్ హై కూడా ఫామ్ చేసేసింది ఒకవేళ కానీ మార్కెట్ ఫ్లాట్లో ఓపెన్ అయినా గ్యాప్ డౌన్తో ఓపెన్ అయినా గ్యాప్ అప్తో ఓపెన్ అయినా సరే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ లెవెల్ బ్రేక్ అయితే మనం స్ట్రాంగ్ అప్ సైడ్ మూమెంటాం చూడొచ్చు ట్వంటీ ఫైవ్ థౌజండ్ లోవర్ సైడ్ బ్రేక్ డౌన్ అయితే స్ట్రాంగ్ లోవర్ సైడ్ మనం కరెక్షన్ చూడొచ్చు ఎనీథింగ్ ఒకవేళ ట్వంటీ ఫైవ్ థౌసండ్ బ్రేక్ అయినా బ్రేక్ డౌన్ అయినా ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ థర్టీ బ్రేక్అవుట్ అయినా సరే అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ చూస్తాం ఇక డౌన్ సైడ్ బ్రేక్ అవకున్నా ఇక్కడ అప్ సైడ్ బ్రేక్ అవ్వకున్నా కానీ నిఫ్టీ ఫిఫ్టీ ఉంటే మోస్ట్లీ ఇన్ బిట్వీన్లోనే మార్కెట్ రేంజ్ లో చూసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి ఇది నిఫ్టీ ఫిఫ్టీ సైడ్ అయితే మాత్రం మరి ఫిన్ నిఫ్టీ సైడ్ ఏం జరిగే ఛాన్సెస్ ఉంటాయి సీ అయితే బీరీ షేడ్ ఎందుకు చెప్పట్లేదు నాకు తెలిసేంతవరకు బీరి షేడ్ మొమెంటం చాలా రేర్ సిన్ లో వస్తుంది ఎస్టర్డే యొక్క ర్యాలీ ఏదైతుందో అదంతా కూడా బ్రేక్ అయిపోతే మేబీ బీరీ షేడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి నేను ఇక్కడ కూడా చూడండి ఈ ఎస్టర్డే ర్యాలీకి క్యాండిల్ ఏదైతుందో క్యాండిల్ వన్ అంటే ట్వంటీ త్రీ సెవెన్ హండ్రెడ్ ఫిన్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై దగ్గరకు వచ్చేసింది ఎందుకంటే బజాజ్ ఫిన్స్ కూడా ఎస్టర్డే కొద్దిగా బిగ్ వేలో సపోర్ట్ చేయడం వల్ల సో ఒకవేళ ఫిన్ నిఫ్టీ పరంగా మాట్లాడుకుంటే మార్కెట్ ఇక్కడ ఫ్లాట్లో ఓపెన్ అయితే ట్వంటీ ఫోర్ థౌసండ్ ట్వంటీ త్రీ థౌసండ్ నైన్ నైంటీ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ లెవెల్ కానీ బ్రేక్ అయితే మనం ఫర్దర్ గా హయ్యర్ సైడ్ చూడొచ్చు ట్వంటీ త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ బ్రేక్ డౌన్ అయితే ఫర్దర్ గా లోవర్ సైడ్ చూడొచ్చు ఇక్కడ డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అవకుండా ఇక్కడ అప్ సైడ్ బ్రేక్అవుట్ అవకుండా ఉంటే ఈ రేంజ్లోనే మోస్ట్లీ మార్కెట్ కనిపించే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి ఇవి ఫినాన్షియల్ నిఫ్టీ ఐ మీన్ ఫిన్ నిఫ్టీ పరంగా అయితే మాత్రం నా సెన్సెక్స్ పరంగా చూసుకుంటే యాజ్ పర్ సెన్సెక్స్ సెన్సెక్స్కు ఉన్నది ఒకటే సో ప్రెసెంట్ రైట్ నా సెన్సెక్స్ ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ ఎయిటీ త్రీ వన్ ట్వంటీ సపోర్ట్ లెవెల్ అయితే మాత్రం ఎయిటీ త్రీ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ సో ప్రెసెంట్ రైట్ రైట్నావు సెన్సెక్స్కి ఎయిటీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ ఏదైతే ఉందో ఇది మనకున్న సపోర్ట్ లెవెల్ ఎయిటీ త్రీ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఏదైతే ఉందో ఇది మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ ఇప్పుడు రైట్ రైట్నావు ఈ రెండింటికి మధ్యలో కానీ మార్కెట్ కానీ ఓపెన్ అయితే ఎయిటీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ లేకపోతే ఎయిటీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అయ్యి అవుట్ లెవెల్స్ దగ్గర కానీ మార్కెట్ కానీ ఓపెన్ అయితే ఎయిటీ త్రీ థౌసండ్ వన్ ట్వంటీ లెవెల్ కానీ బ్రేక్ అయ్యింది అనుకోండి ఫర్దర్ గా మనం అప్ సైడ్ మోమెంటు చూడొచ్చు ఒకవేళ ఎయిటీ వన్ థౌసండ్ సిక్స్ సెవెంటీ సిక్స్ లెవెల్ ఉందో డౌన్ సైడ్ ఇది బ్రేక్ డౌన్ అయింది అనుకోండి ఫర్దర్ గా లోవర్ సైడ్ చూడొచ్చు ఇక్కడ డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అవ్వలేదు ఇక్కడ అప్ సైడ్ అవుట్ అవ్వలేదు ఇక్కడ ఇది అవుట్ అవ్వకున్నా ఇక్కడ ఇది బ్రేక్ డౌన్ అవ్వకున్నా కానీ మార్కెట్ ఉంటే ఈ రేంజ్ లోనే మోస్ట్లీ మార్కెట్ ట్రేడ్ అయ్యే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి బట్ నా ఒపీనియన్ ప్రకారం ఏంటి అని అంటే సెన్సెక్స్ లో అయితే అప్ సైడ్ బ్రేక్ అవ్వచ్చు కానీ ఎంత ర్యాలీ అయిందో అంత ఫాల్ అయితే రాదు అయితే ఇంకోటి కూడా చెప్తున్నా ఒకవేళ ఫాల్ వచ్చినా సరే మీరు చూడండి ఓకే ఏదైతే ర్యాలీ ఉందో ఇందులో ఫిఫ్టీ పర్సెంటేజ్ లైన్ ఎయిటీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇది బ్రేక్ డౌన్ అయితేనే ఎస్టర్డేది మేబీ బిట్ వీక్ గా ఉందని అర్థం ఇది బ్రేక్ డౌన్ అవ్వకపోతే ఎస్టర్డే ర్యాలీ వీక్ గా ఉందని అర్థం అయితే కాదు ఒకవేళ బ్రేక్ డౌన్ అయినా మండే వచ్చే ర్యాలీ దాని బిలో గానీ సస్టైన్ అయితే అప్పుడు మనం డౌన్ సైడ్ వస్తుంది అని రాకపోతే మాత్రం మనం డౌన్ సైడ్ వస్తుంది కూడా మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేయలేం ఇది సెన్సెక్స్ సైడ్ నుంచి అయితే మాత్రం అప్డేట్ నా స్టాక్ స్పెసిఫిక్ డేటా పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కొన్ని స్టాక్ స్పెసిఫిక్ డేటా పాయింట్స్ ఉన్నాయి దాని గురించి కూడా మాట్లాడదాం ఎస్బీఐ కార్డ్స్ వాళ్ళు నాన్ కన్వర్టబుల్ డెబెంచర్స్ ద్వారా నైన్ థౌజండ్ క్రోర్స్ వరకు ఫండ్స్ రేస్ చేయబోతున్నట్టు అప్డేట్ ఉంది ఇది మనం బేసిక్ గా ఎస్బీఐ కార్డ్స్కి కి పాజిటివ్ గా తీసుకోవచ్చు బీపీసీఎల్ వాళ్ళు పైప్ లైన్ ఎక్స్పెన్షన్ చేయడం కోసం కొన్ని ప్రాజెక్ట్స్ అయితే మాత్రం ఉన్నాయి వాటికి అప్రాక్సిమేట్లీ లెవెన్ థర్టీ ఐ మీన్ లెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ క్రోర్స్ అప్రూవల్ అయినట్టు అప్డేట్ కూడా ఉంది అలానే ఓఎన్జిసి పరంగా చూసుకుంటే ఓఎన్జిసి చూడండి సిక్స్ థౌజండ్ వన్ నాట్ ఎయిట్ క్రోర్స్ ఆల్మోస్ట్ వీళ్ళైతే మాత్రం కంపెనీస్ ఏదైతే అలాట్మెంట్ షేర్స్ అయితే మాత్రం ఉన్నాయో ఓఎన్జీసీ పెట్రోల్ దాంట్లో సో ఎయిటీ వన్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ నుంచి నైన్టీ వన్ పాయింట్ టూ పర్సెంటేజ్ షేర్ ని ఓఎన్జిసి పెట్రోల్ అయితే మాత్రం ఇంక్రీజ్ చేసుకున్నారు ఐఆర్సీటీసీలో ఎల్ఐసి వాళ్ళు సెవెన్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ నుంచి నైన్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ కి స్టేక్ ని కూడా ఇంక్రీజ్ చేసుకున్నారు టాటా పవర్ వాళ్ళు టాటా పవర్ రెన్యుబుల్ ఎనర్జీ అలానే టాటా మోటార్స్ ఈ రెండు కూడాన టూ హండ్రెడ్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టా స్టేషన్స్ ని స్టార్ట్ చేయడం కోసం ఎలక్ట్రిక్ కమర్షియల్ వెహికల్స్ కోసం స్టార్ట్ చేయడం కోసం ఎంవోయూ సైన్ చేసుకున్నారు ఇది టాటా మోటార్స్ కి టాటా పవర్ కి రెండింటికి మనం పాజిటివ్ సైడ్ అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎస్బీఐ మీద మీరు చూస్తే ఎస్ఎన్పి గ్లోబల్ఫెం వాళ్ళు అయితే మాత్రం ప్రెసెంట్ అయితున్నాం సో పాజిటివ్ అవుట్లుక్ అయితే మాత్రం వీళ్ళు రిలీజ్ చేస్తారు ఇది కూడా ఎస్బీఐకి మనం పాజిటివ్ సైడ్ తీసుకోవచ్చు మేజర్ స్టాక్స్ అయితే మాత్రం కవర్ చేశాను బట్ ఏవైనా ఇంకేమైనా మిస్ అయితే నేను మీకు పోస్ట్ మార్కెట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను హోప్ ఎవ్రీ వీడియో మీకు హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను ఈరోజు వీడియో కూడా మీకు హెల్ప్ అయితే మాత్రం డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేసినా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి ఆల్ Today evening at 5 p.m. in post market analysis. All the best, everyone. Bye bye.